Telangana lo road abhivruddhi vegamga jarugutundannaru Kendra Mantri Kishan Reddy. 274 kilometerla mera road lo panlu 7040 kotla tho jarugutunnayi annaru. Eppatikappudu adhikarulato panlapai samikshalu jaruputhunnanani annaru. Alage rashtra sarkar tarapuna bhusekarana panlu alasyam avuthunnayi annaru. Avi kuda speed aithe panullo vegam perugutundannaru. Maro 336 kilometerla mera panlu 8500 kotla tho cheppatenduku ippatike tenderlu poorthayani Kendra Mantri telipaaru. 2022 lo tender kavalsina 860 kilometerla panlu కేంద్రం ఖర్చు చేయబోతుందన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయబోతున్నామన్నారు. వచ్చే సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నాం. వాటిని సుమారు 23,000 కోట్లు వచ్చే సంవత్సరం జాతీయ రహదారుల యొక్క నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేయబోతా ఉంది. ఈ రకంగా 3 దశల వారీగా 1 ఆన్గోయింగ్, 2 టెండర్ పూర్తయి పనులు మొదలు పెట్టాలి, అవార్డు అయిపోయినాయి. 3వది వచ్చే సంవత్సరము టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నటువంటి రోడ్ల విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా జాతీయ రహదారులకు సంబంధించి మరిన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. జాతీయ రహదారుల విషయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజు వరకు ఎంతైతే జాతీయ రహదారులు ఉండేనో దానికంటే అత్యధికమైనటువంటి రోడ్ల నిర్మాణం ఈ యొక్క 7.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క రహదారులను పూర్తి చేయడం జరిగింది. మరిన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వివరాలు కూడా మీకు అందరికి ఇచ్చాను. తెలంగాణ యొక్క ముఖ చిత్రం జాతీయ రహదారులతో మారింది. అనేకమైనటువంటి నూతన జాతీయ రహదారులు నిర్మాణం చేయడం కానీ ఇప్పటికే నిర్మాణం జరుగుతున్నాయి కానీ టెండర్ అయినాయి కానీ లేక వచ్చే టెండర్ కాబోతున్నాయి కానీ చాలా మారుతాయి. దీనితో పాటు ట్రిపుల్ RRR రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది, గేమ్ చేంజర్ గా ఉంటుంది. ఆ రోడ్డు పూర్తయితే అనేక రకాలుగా హైదరాబాద్ RRR అయితే రోడ్డు వస్తుందో, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబోతుందో, ఆ RRR వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్ గా మారబోతా ఉంది.